నెల్లూరు జిల్లా చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో రూరలమిల్య కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో రావణ దహన కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. కోటంరెడ్డి సోదరుడు టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మేల తాళాల నడుమ విల్లును తీసుకువచ్చి శ్రీధర్రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్రెడ్డి విల్లును వదిలి రావణుడిని దహనం చేశారు. దీంతో ఒక్కసారిగా జై శ్రీరామ్ నినాదాలతో శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి ప్రాంగణం మారుమోగింది. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలిరావడంతో కిక్కిరిసిపోయింది. ఈ కార్యక్రమంలో 27 ప్రముఖ పుణ్యక్షేత్రాల నుంచి వచ్చిన జలాలతో డ్రోన్ల ద్వారా వేలాది మంది భక్తులకు సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. వచ్చే సంవత్సరం శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులతో ఇంకా ఘనంగా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపడతానని మాటిస్తున్నానని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరులో మీ అందరి ఆశీస్సులతో పెద్ద ఎత్తున రావణ దహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు చక్రవర్ధన్ రెడ్డి, మదన్ కుమార్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అక్కడ ఆపంత ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమం రావణాసుని వధించే కార్యక్రమానికి నెల్లూరు జిల్లా ప్రజలకు చూసేదానికి కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారికి స్వాగతం. శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి గారి ఈ రావణాసుని వధ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరో 20 నిమిషాలు ఆ రావణాసుని వధ కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. కనపడుతుంది, దయచేసి డివైడర్లు వాళ్ళు దయచేసి ముందు వైపుకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అమ్ముడు కదా
ఆంధ్ర ప్రదేశ్ లో నెల్లూరు లో మన ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి 5 10 నిమిషాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది కార్యక్రమం జరిగినంత సేపు భక్తులు జై శ్రీరామ్ ఆధ్యాత్మిక నినాదాలతో ఈ యొక్క భక్తజన ప్రాంగణం మారుమోగాలని కోరుకుంటూ ఆ కార్యక్రమం ప్రారంభించే ముందు డ్రోన్ల ద్వారా పవిత్ర గంగాజలంతో సహా ఈ దేశంలో ఉండే 27 పుణ్యనదులు ఈ దేశంలో ఉండే 27 పుణ్యనదులు పవిత్ర గంగాజలంతో సహా మీ అందరి మీద సంప్రోక్షణ కార్యక్రమం ఎందుకంటే నా దేశం పవిత్ర పావన గంగా నా దేశం అగ్ని పునీత సీత నా దేశం వేదాంత ఘోష నా దేశం కరుణాంతరంగ అలాంటి పవిత్ర భారతదేశంలో గంగా జలాలు ఆ యొక్క ప్రాశిష్టం మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు మరో 2 నిమిషాల్లో డ్రోన్ల ద్వారా మీ అందరి మీద ఇక్కడ వచ్చేటువంటి వేలాది మంది భక్తుల మీద సంప్రోక్షణ కార్యక్రమం డ్రోన్ల ద్వారా జరుగుతుంది ఆ తర్వాత లైట్స్ ఆఫ్ చేసి రావణదారం కార్యక్రమం ఉంటుంది రావణదారం కార్యక్రమం జరిగినంత సేపు కూడా జై శ్రీరామ్ నాదాలతో ఈ యొక్క ప్రాంగణం మారుమోగాలని కోరుకుంటూ చిట్ట చివరగా నా మాటలు ముగించే ముందు మీ కోటమరెడ్డి సేదరెడ్డిగా ఒక మాట ఇది మొట్టమొదటగా నెల్లూరులో కార్యక్రమం కాబట్టి ఇంకా ప్రశస్తి లేదు కాబట్టి ప్రాంగణం సరిపోతుందని ఇక్కడ పెట్టడం జరిగింది వాస్తవం చెప్పాలంటే ఇక్కడ పెట్టాల్సిన కార్యక్రమం కాదు విఆర్ కళాశాల మైదానంలో పెట్టాల్సిన కార్యక్రమం వచ్చే సంవత్సరం మీ అందరి ఆశీస్సులతో ఇంకా ఘనంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడతానని చెప్పిన మాట ఇస్తూ ఆ యొక్క నిర్వాహకులందరూ కూడా ఆ డ్రోన్ల ద్వారా పవిత్ర గంగా జలాన్ని 27 పుణ్యనదుల ఆ జలాన్ని భక్తుల మీద సంప్రోక్షణ చేయాలని చెప్పని కోరుతూ ఉన్నా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ కొంచెం కొంచెం డౌన్ చేయమ్మా కొంచెం డౌన్ చేయ జై శ్రీరామ్ 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 ఇంకా ఎంత పోవాలన్నమాట జై శ్రీరామ్ జై శ్రీరామ్
Ganesh God, Ayoka entire necklace Rodo, Albutan Ajapi Karikon Zarutai, Padiante Sankalo, Mano, Prati Wakarakuda, Akari Vichesi, Akati Deposan of Pango and Chipani, Korkunto, Jai Shri Ram! Then you are religious and Korkuntuna, Udagiri Panta Jindra Basavai, Dinklo, Nishnathudu, Adigra Ventane. వారు సహకరించారు కొంతమంది దాతలు కూడా ముందుకు వచ్చారు వారందరికీ ఉభయకర్తలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు రోహిత్ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గమిట్ట నెల్లూరు 50వ శ్రీదేవి శరణ్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును అక్టోబర్ 3వ తేదీ శ్రీ చండి అలంకారం సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీమతి సుజిత గారిచే పట్టు వస్త్రములు సమర్పణ 4వ తేదీ శ్రీ భవానీ అలంకారం 5వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం 6వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం 7వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం 8వ తేదీ శ్రీ కాళిక అలంకారం 9వ తేదీ శ్రీ సరస్వతి అలంకారం 10వ తేదీ శ్రీ దుర్గా అలంకారం 11వ తేదీ శ్రీ మహిషాసురమర్దిని అలంకారం సాయంత్రం 7 గంటలకు రావణ వధ కార్యక్రమం 12వ తేదీ విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి అలంకారం రాత్రి 8 గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును పై కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును రత్నం జయరాం వ్యవస్థాపక ధర్మకర్త ఉత్సవ కమిటీ సభ్యులు ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి నెల్లూరు జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా మునిపెన్నడూ జరగని విధంగా అంగరంగ వైభవంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ముందు అక్టోబర్ 11వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 60 అడుగుల రావణాసుర విగ్రహాన్ని వధించే రావణాసుర వధ కార్యక్రమం జరుగును కావున భక్తజనులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను మీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే జై శ్రీరామ్